నా పేరు త్రికోటి అండి. నా ఫస్ట్ సినిమా దిక్కులు చూడక రామయ్య. ఇది నా రెండో సినిమా జువ్వ. ఈ సినిమాలో హీరో రంజిత్ అండి. అతనికి ఇది ఫస్ట్ సినిమా. హీరో చాలా బాగా చేశాడు, బాగా ఎనర్జీగా ఉంటాడు, మంచి కమర్షియల్ మెటీరియల్ అండి హీరో. అతనికి నేను చెప్పిందే చేశాడండి. అతను ఏదన్నా అనుకున్నా, ఏదన్నా డౌట్ ఉన్నా అతను చేసి చూపించేవాడు. అది బాగుంటే ఓకే అనేవాడిని, లేదంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేవాడిని. దానికి అనుకూలంగా అతను కూడా కొంచెం అవగాహన ఉంది లైట్గా. ఇంతకు ముందంత చిన్న చిన్న ట్రైనింగ్ అయ్యాడు సత్యానంద్ గారి దగ్గర, వీళ్ళ దగ్గర. సినిమా మెయిన్లీ నేను నేర్చుకుంది డైరెక్టర్ గారు త్రికోటి గారు, అంటే ఆయన ఇన్పుట్స్ అండి. అంటే యాక్టింగ్ రిలేటెడ్ కానీ క్యారెక్టర్ కోసం ఆయన, అంటే మనం ఎలా వర్క్ చేయాలి, ఏ క్యారెక్టర్ ఎలా ఎమోషన్ ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది, అలాంటి ఇన్పుట్స్ అన్నీ అండ్ అన్నీ అండి ఇన్పుట్స్ డబ్బింగ్ అప్పుడు కూడా. సో ఆయన దగ్గర నుంచి చాలా, అంటే లైక్ అంటే చాలా నేర్చుకున్నాడు. సెట్లో కానీ ఆయన చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటారండి, బట్ వర్క్ విషయానికి వచ్చేసరికి ఆయన చాలా హీస్ వెరీ ఫోకస్డ్ అండ్ ఆయనకు కరెక్ట్గా తెలుసు ఎవరు ఏ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి అని. సో ఆయన 101% ఆయనకి ఎలా కావాలనుకుంటే అలా అందరి చేత చేయించుకున్నారండి. ఇందులో చాలా మంచి రోల్ ఇచ్చారు నాకు కోటి సార్, మురళీ శర్మ గారి కొడుకు క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంటుంది. సో అందరూ అడుగుతూ ఉంటారు నీ డ్రీమ్ రోల్ ఏది, డ్రీమ్ రోల్ ఏది అనేది. నాకు ఈ సినిమా ద్వారా ఆ డ్రీమ్ రోల్ ఫుల్ఫిల్ అయ్యింది. సో సచ్ ఎ నైస్ క్యారెక్టర్, అది చాలా టిపికల్గా ఉంటుంది. హీరోయిన్కి ఇది తెలుగులో రెండో సినిమా అని, ఇంతకు ముందు అబ్బాయితో అమ్మాయి చేసింది, ఇది నా రెండో సినిమా. మంచి ఆర్టిస్టు, బాగా చేసింది. వాళ్ళ కెమిస్ట్రీ ఏముందండి, మామూలు హీరో హీరోయిన్ జోక్లు వేస్తుంటే హ్యాపీగా చేస్తూ ఉంటారు. సినిమా మెయిన్ అంటే మెయిన్ థీమ్ వచ్చేసరికి హీరోయిన్ మీదే ఎక్కువ కథ ఉంటుందండి. కథ అంతా ముఖ్యంగా హీరోయిన్ మీద ఉంటుంది. సో ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్ చాలా బాగా సూట్ అయిందని డైరెక్టర్ గారు అనుకొని సెలెక్ట్ చేశారండి ఆ అమ్మాయిని. అండ్ ఆ అమ్మాయి కూడా 101% చాలా బాగా ఇచ్చింది పర్ఫార్మెన్స్. కానీ ఆ అమ్మాయి డెడికేటెడ్గా ఉండదు. నా క్యారెక్టరైజేషన్ ఒక చాలా సింపుల్ అమ్మాయి ఉంది. అండ్ అదే వేరే సిచ్యువేషన్స్లో హౌ విల్ షీ రియాక్ట్, that is I think the prime point of the entire film. And she the best part about is that how she reacts when there is stress and when the relationships change. So yeah, that is something you should watch out for. Post really, where is the cutout? Vastadra క్లైమాక్స్ ఒక 13 డేస్ షూట్ చేసామండి క్లైమాక్స్. అది బీచ్ రోడ్లో మన ఇసుక మీద సెట్ వేసి శివలింగం అంతా సెట్ వేసి చేసింది. అది అదేంటంటే బాగా హీట్ ఎక్కువ ఉండే బాగా, దాంతో యాక్షన్ సీన్స్ ఫైట్స్ అన్నీ అంటే బాగా కొంచెం బాగా కష్టంగా అనిపించింది అండి.
a very interesting character. There are many twists and turns in our movie, and the music is definitely the USB of this movie. It's really melodious, really amazing, really good song to dance on. And yeah, we all have worked extremely hard. Chinnappudu nunchi Keeriwani gar music ki nen fan andi. You know, I've sung Jamuratri Jabilamma, it's one of my all time favorites. Alane Jadu Hai Na Shaaya anadi na top 10 all time top 10 list lo unna song. So Ranjit Adrishtam actually debut film ke Keeriwani gar lanti legendary musician music director ga undatam. అలాంటి అదృష్టం మాలాంటి యాక్టర్స్కి ఎప్పుడు కలుగుతుందని ఆశిస్తుంటాం మేము. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ కీర్వాణి గారు డిసైడెడ్ టు గైడ్ యంగ్ రంజిత్ ఇన్ దిస్ వే. ఈ సినిమాకి హైలైట్ హార్ట్ ఆఫ్ ద సినిమా ఏంటంటే మాత్రం మా కీర్వాణి గారు మ్యూజిక్ అండి. అండ్ ఆయన ఇచ్చిన బీజిఎం రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇచ్చారండి. మెయిన్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో దానికంటూ ఒక థీమ్ని చూస్ చేసుకొని అసలు అంటే ఏమంటారు గూస్ బంప్స్ రోమాలు యూనో గూస్ బంప్స్ వస్తాయండి ఆయన ఇచ్చిన ఆర్ఆర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తే సినిమాలోనే. మా మూవీకి హైలైట్ మాత్రం లైక్ ఫస్ట్ హైలైట్ విల్ బీ ద మ్యూజిక్ డైరెక్టర్ కీర్వాణి గారు అండి. అండ్ సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఇచ్చారు. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అంటే పోస్టర్ సాంగ్ ఇంట్రడక్షన్ పోస్టర్ సాంగ్ కానీ బాబా సేగల్ పాడారు అండ్ అసలు అనుకోలే. దాని తర్వాత వేరే లెవెల్ ఒకలా ఈ ఫోర్ సాంగ్స్ అసలు ఫోర్ ఆర్ అంటే ది బెస్ట్ ఇంతకన్నా బెస్ట్ మ్యూజిక్ నేను అంటే నేనే కాదు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఇట్ ఈస్ ద బెస్ట్. నాకైతే ఐ వాంట్ థ్యాంక్ కీర్వాణి గారు ఫర్ అంటే హోల్ హార్టెడ్గా ఐ వాంట్ థ్యాంక్ హిమ్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. ఈ సినిమా వస్తే మెయిన్ కీర్వాణి గారు అండి. మెయిన్ కీర్వాణి గారు ఏంటంటే నాకు చేయడమే ఒక లక్గా భావిస్తున్నాను. నా ఫస్ట్ సినిమాకి చేశాడు, ఇది నాకు రెండో లైఫ్ లాగా అన్నమాట అండి. ఈ సినిమాకి కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మా సినిమాకి కెమెరామ్యాన్ సురేష్ అండి. తను ముందు చందమామ కథలు అనే సినిమాకి చేశారు. తను చాలా వెరీ కూల్ పర్సన్. తను డైరెక్టర్ గారు డిస్కస్ చేసుకున్నారు మొత్తం పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ అండ్ వాట్ ఎవర్ అవుట్పుట్ ఆయన ఇచ్చింది చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. చాలా బాగా చేశారండి. సురేష్ అంటే ఆల్రెడీ సెంధిల్ గారి దగ్గర చేశాడు. నేను అతను రాజమౌళి దగ్గర ఉన్నప్పుడు సెంధిల్కి అసిస్టెంట్గా నేను రాజమౌళికి అసిస్టెంట్గా ఉన్నాం. బాగా పరిచయం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళని. అతనితో నాకే ఇబ్బంది రాలేదు, హ్యాపీగా చేసాము. ప్రొడక్షన్ సోమి ఫిల్మ్స్ అండి. ఇతను ప్రొడ్యూసర్ నా బ్రదరే. సో నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నేను చాలా సినిమా చాలా వరకు ట్రై చేశాను అంటే ఆడిషన్స్కి వెళ్ళి అన్నీ ట్రై చేశాను. సో ఫైనల్గా ఒక సినిమా తీద్దాం అనుకొని తను ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ అంతా తను తీసుకున్నారండి. అండ్ తీసుకున్న డే వన్ నుంచి ఈరోజు వరకు తను చాలా కమిటెడ్గా చాలా డెడికేటెడ్గా చాలా వర్క్ చేసి ఈ సినిమాని ఇంత అంటే ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ గారు ఎంతో, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ మా అన్నయ్య కూడా అంతే ఎఫర్ట్స్ అంతే హార్డ్ వర్క్ చేశారండి. బడ్జెట్ మించి ఇచ్చాడండి. నాకు బాగా హెల్ప్ అయింది అనమాట. నాకు సినిమా రావడానికి కానీ మాకు సపోర్ట్గా ఉండడం కానీ అంత హ్యాపీ అనమాట. ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టి చేశారు. వాడికి నేను కనిపించిన మరుక్షణం నా జీవితం నాశనం అయిపోయినట్టు. రావణాసురుడు సీతనెత్తికెళ్ళినప్పుడు రాముడికి కూడా అడ్రస్ తెలీదు, సీత దొరికిందిగా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఇంత పిచ్చిగా తిరుగుతుంటే నేను ప్రేమించిన అమ్మాయి కోసం నా ప్రాణాలు ఇచ్చైనా దక్కించుకుంటా. వాడో వీడో తేలిపోవాలి.
Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.